బాబు ఎత్తులతో గిజగిజలాడటం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతు అవుతుంది లేదని వ్యాఖ్యానించవచ్చు, కానీ ఏం జరుగుతుందో అన్న అయోమయం అయితే ఖచ్చితంగా వైసీపీలో ఉంది. నెంబర్ వన్, వచ్చేటప్పటికి పొత్తు, ఈ పొత్తు కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేయకుండా చేయటం, పోలరైజ్ అయినాయి ఓట్లు, ఓట్లు అవుతాయా లేదా రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది, కానీ ఆ విధంగా అందరూ జగన్ వ్యతిరేకించే వాళ్ళే, ఒక్కళ్ళు కూడా సమర్థించే వాళ్ళే అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు. ఇది నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు బీజేపీతో పొత్తు వలన రాష్ట్రానికి నిధులు వాస్తవంగా అప్పు తీసుకోవడానికి ప్రతి వారం అవకాశం ఉంటుంది. లాస్ట్ మంగళవారం అప్పు తీసుకున్నారు, ఈ మంగళవారం అప్పు తీసుకోనియకుండా అడ్డుపడ్డారు, నిన్న అడ్డుపడగలిగారు. తద్వారా సంక్షేమ పథకాలకి డబ్బులు అందనీయకుండా జగన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏదైతే మొన్ననే అనౌన్స్ చేస్తా బటన్ కూడా నొక్కేశారు, షెడ్యూల్కి ముందే చేయూత డబ్బులు కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించిన ఇదే వీళ్ళకి ఇస్తానన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇతర పథకాలకు ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, అవన్నిటి కూడా డబ్బులు రిలీజ్ చేశాక ఇప్పుడు ఆ డబ్బులు అందనీయకుండా ఆపడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరొక వైపున 4,000 రూపాయల పెన్షన్ ప్రకటించడం, అది కూడా 50 ఏళ్లకే బీసీలకు ఇస్తానని ప్రకటించడం, దాంతోపాటుగా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తానని ప్రకటించడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి. దానికి తోడుగా వాలంటీర్ల వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తాం, ఆ పైన వాళ్ళు 50,000 సంపాదించుకునేలా చేస్తాం లాంటి స్టేట్మెంట్లు అన్నటువంటిది వైసీపీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు, కానీ లోపల గిజగిజలాడుతున్నటువంటి పరిస్థితి, దీనికి సమాధానం ఎలా జగన్ కౌంటర్ చేస్తారు అన్నటువంటిది వెయిట్ చేస్తున్నారు.